తండ్రి వయసు, అతని పెద్ద కొడుకు వయసుకు రెట్టింపు, 10 సంవత్సరాల తర్వాత అతని చిన్న కొడుకు వయసుకు 3 రెట్లు ఉంటుంది. ఆ ఇద్దరు కొడుకుల వయసుల భేదం 15 సంవత్సరాలు అయితే ఆ తండ్రి వయసు ఎంత అని అడిగాడు. సో ఇందులో గమనించినట్టయితే 3 వ్యక్తులు కనిపిస్తున్నారు, తండ్రి, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. ఇక్కడ తండ్రి వయసు పెద్ద కొడుకు వయసుకే రెట్టింపు ఉంది. సో పెద్ద మరి పెద్ద కొడుకు వయసు ఎక్స్ అనుకుంటే తండ్రి వయసు ఎంత అవుతుంది? డబల్ కాబట్టి 2x. అలాగే నెక్స్ట్ మూడో కండిషన్ చూడండి, ఇద్దరు కొడుకుల వయసులో భేదం ఎంత ఉంది? 15 సంవత్సరాలు ఉంది. అంటే పెద్దవానికి చిన్నోనికి మధ్యలో 15 సంవత్సరాలు తేడా ఉంది. సో పెద్ద కొడుకుది ఎక్స్ అయితే చిన్న కొడుకు ఏమవుతుంది? 15 సంవత్సరాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్స్ మైనస్ 15. ఓకే, నెక్స్ట్ ఇది రెండో కండిషన్ ఏమిటిండు, 10 సంవత్సరాల తర్వాత అతని చిన్న కొడుకు వయసుకు 3 రెట్లు, 10 సంవత్సరాల తర్వాత అంటే 2x+10 అవుతుంది. అలాగే ఇదేమో పెద్ద కొడుకు వయసు x+10 అవుతుంది. అలాగే చిన్న కొడుకుదేమో x-15+10 అవుతుంది, ఇది x-5 అవుతుంది. అలాగే ఇది x+10 అవుతుంది, ఇది 2x+10. ఇది ఎప్పుడు తండ్రి వయసు 2x+10 = చిన్న కొడుకు వయసు x-5కు 3 రెట్లు. సో 3x-15, ఇక్కడ 2x+10. మైనస్ 15 కుడివైపు వస్తే ప్లస్, ఎడమవైపు వస్తే +15 అవుతుంది. +2x అనేది ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే -2x అవుతుంది. అంటే 3x-2x = 10+15. సో 3x-2x ఎంత అవుతుంది? ఎక్స్. ఎక్స్ = 25. ఎక్స్ అంటే ఇక్కడ ఎవరు? పెద్ద కొడుకు. 25 ఇయర్స్ పెద్ద కొడుకు. 25 అంటే చిన్న కొడుకు తండ్రికి ఎంత ఉంటాయి? డబల్ కాబట్టి 50. సో మనకు కావాల్సింది కూడా తండ్రి వయసు, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ చిన్న కొడుకు వయసు అడిగితే 25-15 = 10 అవుతుంది. ఇప్పుడు ఇతనేమో 50+10 = 60 అవుతుంది. చూడండి ఒకసారి, 60 3 రెట్లు వచ్చిందా? వచ్చినది కదా. సో సమస్యకు సమాధానం కరెక్ట్ అయినది.